రాష్ట్ర ప్రజలందరికీ నా నమస్కారాలు అభినందనలు. ఈరోజు పంచాయతీ ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాలన్నీ కూడా మీ ముందర పెట్టడానికి ఈ సమావేశంతో ముందుకు వస్తున్నాను. ఫేజ్ వన్ ఎలక్షన్స్ ఒక్కసారి చూస్తే వాళ్ళు చేసిన విధానాలు కానీ ఆ తర్వాత వచ్చిన ఫలితాలను ఒక్కసారి చూసినప్పుడు ఈ ఫలితాలు వైసీపీ పతనానికి నాంది. ఇక్కడి నుంచే వాళ్ళ పతనం ప్రారంభమైంది. ఇది ప్రారంభం మాత్రం, కానీ రాబోయే రోజుల్లో దీని యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఆ విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నా, గుర్తుపెట్టుకోమని మరొక్కసారి గట్టిగా కూడా హెచ్చరిస్తున్నాను. 20 నెలల పాలనలో రాజ్యాంగ ఉల్లంఘనలు, అన్ని వ్యవస్థలు అటు లెజిస్లేటివ్ కౌన్సిల్ అబాలిష్ చేస్తానడం అమరావతికి అనుకూలంగా మాట్లాడితే, ఇంకొక పక్కన ఎలక్షన్ కమిషన్ని వ్యతిరేకించడం, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థను వ్యతిరేకించడం, కనీసం ఎన్నికలు వద్దు, ఇది కరోనా ఉందంటే అతన్ని ఆ పదవి నుంచే తీసేయడం, ప్రత్యేక చట్టం తీసుకొచ్చి, ఇంకొక పక్కన కోర్టుల పైన అటాక్ చేయడం, ఇంకొక పక్క రాజకీయ పార్టీలపైన అటాక్ చేయడం, ఈ విధంగా రాజ్యాంగ వ్యవస్థలన్నీ కూడా దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన చూస్తే ఎక్కడ కూడా ఎన్నో సంవత్సరాలుగా వ్యవస్థలన్నీ మనం తీసుకొచ్చాం, వ్యవస్థల్ని ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటూ ఏదైతే పబ్లిక్ డెలివరీకి కావలసిన వ్యవస్థల్ని ఏర్పాటు చేస్తే ఆ వ్యవస్థలన్నీ ఒక్కటే పతనావస్థ తీసుకెళ్లారు, విధ్వంసానికి తీసుకెళ్లారు. రాష్ట్ర భవిష్యత్తు ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం, ఒక పక్క పెట్టుబడులు, ఇవన్నీ కూడా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. ఒక పక్క విద్వేషాలతో, హింసతో రైతులు, మహిళలు, దళితులు, వెనుకబడిన వర్గాలు ఎన్నో ఇబ్బందులు పడి దాడులు చేసే పరిస్థితికి వచ్చారు. దేవుళ్లపైన, దేవాలయాలపైన దాడులు 150కి పైన దాడులు చేసే పరిస్థితికి వచ్చారు. ఇన్ని అయిన తర్వాత 90% పైనే పంచాయతీలు గెలవకపోతే ఉండేవాళ్ళని మంత్రులుగా తీసేస్తామని, కొత్తగా వచ్చేవాళ్ళు కూడా మళ్ళీ మీరు ఇన్ని గెలిస్తేనే మీకు పదవులు ఇస్తాం, మీరు రౌడిజంత గెలుస్తారా, దాడులు చేసి గెలుస్తారా, హత్యలు చేసి గెలుస్తారా నాకు తెలియదు, మీరు చేయమని చెప్పి మాట్లాడడం. ఇవన్నీ చేసిన తర్వాత ఎన్నికల్లో హింసాకాండ, ఇంకొక పక్క పెద్ద ఎత్తున డబ్బులు, ఇంకొక పక్క మద్యం, కండబలం, ఎన్నున్నాయన్నీ ఉపయోగించారు. వాళ్ళు ఎన్ని దుర్మార్గాలు చేశారంటే ఈ ఫేజ్ వన్ ఎలక్షన్స్ దీనికి ఒక తార్కాణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇన్ని చేసిన ఈరోజు ప్రజల్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నిలబడ్డారు ఈ ఎన్నికల్లో నిజమైన హీరోస్ ప్రజలే. వాళ్ళకు నాయకత్వం వహించింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు నాయకత్వాన్ని వహించారు. ఎన్ని విధాలుగా హింస పెట్టినా వెనుదిరిగి చూడకుండా ప్రాణాలు కూడా అడ్డం పెట్టి, ప్రాణాలను కూడా పణంగా పెట్టి పోరాడారంటే అది తెలుగుదేశం పార్టీ సత్తా. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్క 20 నిన్న చూస్తే ఎలక్షన్ రిజల్ట్స్ మీరు చూసినప్పుడు ఇవి సాయంత్రం బిగినింగ్ అంతా కూడా పెద్ద ఎత్తున 2723లో దగ్గర దగ్గర 1023 తెలుగుదేశం పార్టీకి పొత్తు గెలుచుకున్నట్టు 23 మొత్తం కలిసి ఒక 38.74% తెలుగుదేశం పార్టీకి వచ్చిందని రఫ్గా ఎస్టిమేట్ చేశాం. ఇది చాలదా మీకు? మీకు ఏవైనా ఇంగిత జ్ఞానం ఉంటే అలార్మింగ్ బెల్స్ మోగాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఫలితాలు ఈ విధంగా ఉంటే నిన్న సాయంత్రం వీళ్ళు మాట్లాడతారు ఎంత దుర్మార్గంగా అంటే. నెక్స్ట్
తొంభై తొంభై 94% వైసీపీ గెలుచుకుందంట. ఇంకొక ఆయన ఫేక్, ఈ పార్టీనే ఫేక్ పార్టీ, ఫేక్ ముఖ్యమంత్రి, గాలి కబుర్లు, గాలి మాటలు, మైండ్ గేమ్, పైశాచిక ఆనందం. ఏమంటారండి మీరు? 95% గెలుచుకున్నారా మీరు? ఒక ఆయన మాట్లాడతాడు, సంబరాలు చేసుకుంటారంట, తెలుగుదేశం పార్టీ అయిపోయిందంట. తెలుగుదేశం పార్టీ పని అయిపోవాలా? మీ పతనానికి నాంది పలికింది. తెలుగుదేశం పార్టీ ప్రజల గుండెల్లో ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంచనా వేసి తప్పుగా అంచనా వేస్తే వదిలిపెట్టరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ఇక్కడ చూస్తే నిన్న మళ్ళా ట్వీట్, గెలుపు ఓటమి సహజం, గెలుపు ఆనందాన్ని ఇస్తుంది, ఓటమి ఆలోచన ఇస్తుంది, రెండూ నీతో శాశ్వతంగా ఉండవు. ఎవరు ఇది? ఏటీవీ ఇచ్చిన ట్వీట్. బుద్ధుందా మీకు? జ్ఞానోపదయం అయిందా? ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా? బుద్ధి వస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి. అట్లా కాకుండా మా ఇష్ట ప్రకారం పని. ఇది కానీ నువ్వు ఇచ్చిన ట్వీట్గా నువ్వు కట్టుబడి ఉంటే మీ పతనం ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీ గెలవడం తథ్యం, ఎవరూ ఆపలేరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఈ అరాచకాలు చేస్తున్నారు, ఎవరైతే ఈ హింసాకాండ చేస్తున్నారు, తిరిగి ఒక రోజున మీరు ఇదే ఫలితాలు అనుభవించాల్సి వస్తుంది. హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఒక పక్క అక్కడ పార్టీ పెట్టావని జగనన్న వదిలిన బాణం, షర్మిల గారు మాట్లాడారు. నేను అడుగుతున్నా ఇప్పుడు ఈ ఏటూని కనీస ఇంగిత జ్ఞానం, ప్రజలు ఏమనుకుంటారో అనే ఆలోచన లేకుండా, కనీసం ముందు వెనక కూడా ఆలోచించకుండా అబద్ధాలు చెప్పడంలో దిట్ట, నేరాలు చేయడంలో చాలా దిట్టితనం. అందుకే ఇలాంటి తప్పుడు పనులు చేసే పరిస్థితికి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి విషయం మనకందరికీ తెలుసు. జగన్ రెడ్డిని చూస్తే సాక్షాత్తు బాబాయిని చంపేసి నాటకాలు ఆడి, ఆ రోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు వేరే వాళ్ళు చంపేశారని కావాలని ఆరోపణ చేస్తూ సిబిఐ దగ్గరికి వెళ్ళి, కోర్టుకు వెళ్ళి సిబిఐ ఎన్క్వైరీ కావాలని అడిగిన పెద్ద మనిషి, అధికారంలోకి వస్తానే సిబిఐ ఎన్క్వైరీ అవసరం లేదని చెప్తే సాక్షాత్తు ఆయన కుమార్తె, నా తండ్రిని ఎవరు చంపారు, నా తండ్రి అజాతశత్రువు, ఎవరు చంపారో కనీసం అది కూడా నేను ఎస్టాబ్లిష్ చేయలేకపోతే నేను ఆయన కూతురుగా పుట్టడమే దండగనే ఉద్దేశంతో ఆ అమ్మాయి కోర్టుకు వెళ్ళి ఈరోజు సిబిఐ ఎన్క్వైరీ వేపిస్తే ప్రతిరోజు ఢిల్లీకి వెళ్ళి నా కేసులు కాపాడమని అడుక్కునే పరిస్థితి, కరుడుగట్టిన నేరస్తులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. అదే మరుగా ఆవిడని ఉపయోగించు, చెల్లెలను ఉపయోగించుకొని ఆవిడకే ఎన్నుపోటు పొడిచిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడే అర్హత మీకుందా అని హెచ్చరిస్తున్నా. దీనికి సమాధానం చెప్పమని మరొకసారి ఏ టూని ఏ వన్ కూడా క్వశ్చన్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.